హుస్నాబాద్ మండలం పుట్లపల్లి స్వయంభు రాజరాజేశ్వర స్వామిని ఎమ్మెల్యే బుడతల సతీష్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు పుట్లపల్లి గ్రామంలో కూడా స్వయంభు రాజేశ్వర స్వామి మరి ఇక్కడ ఇల్లు కడుతుండగా వినాది తీద్దామని చెప్పి అవుతున్న సమయంలో కూడా రాజేశ్వర స్వామి లింగం రావడం జరిగింది బయటికి. దాన్ని ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన గుడి, స్వయంభూ రాజేశ్వర స్వామి కాబట్టి చాలా శక్తివంతమైన గుడి అని కూడా చాలామంది తెలియజేస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి తర్వాత అది పాత కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న హుస్నాబాద్ జిల్లాలో కూడా మరి అతి ప్రాముఖ్యత గత గుడి ఏదైనా ఉన్నాయంటే ఆలయం ఏదైనా ఉన్నాయంటే అది ఇవాళ స్వయంభూ రాజేశ్వర స్వామి చిత్తపల్లి దేవస్థానం అని కూడా చాలామంది తెలియజేస్తున్నారు. దరిదాపు 2 నుంచి 3 లక్షల మధ్యలో ఇక్కడ భక్తులు ప్రతి శివరాత్రి రోజు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం కూడా జరుగుతున్నది. మరి ఇక్కడ ఈ సంవత్సరం నుంచి ఈ టెంపుల్ అవుతున్నారు, ఈ గుడి అవుతున్నారు, ఆలయం అవుతున్నారు. ఇది గవర్నమెంట్ పరంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఈరోజు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు పండుగ జరుగుతున్న మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతుంది. దీనికి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏసీపీ వారి బృందం, అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్డీఓ గారు స్వయంగా వారు వచ్చి ఇక్కడ రివ్యూ చేసుకోవడం. ఇవన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారు దర్శించుకొని పుణ్యం కావాలని చెప్పి రాజేశ్వర స్వామి అంటే ఇల్లు బంగారం ఒక్కినవరమయ్యని ఇచ్చే స్వామి రాజేశ్వర స్వామి. అక్కడ అలాంటి స్వామి గుడికి ఇవాళ మీరు వచ్చి ఇవాళ పుణ్యదినం కాబట్టి మరి శివరాత్రి కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని చెప్పి కూడా అందరూ కూడా పుష్పాలు చెప్పి తెలియజేసుకుంటూ మరి గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారితో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వారితో ఈ టెంపుల్ గురించి మాట్లాడినప్పుడు, ఈ ఆలయం గురించి మాట్లాడినప్పుడు మరి ముందటే మరి ఒక వాగు పారుతుంది, అది పడమట నుంచి అంటే తూర్పు పారుతుంది. ఇంత మంచిగా పారుతున్నారో ఇది ఒక వాహిని లెక్క ఉంటుంది. ఇటువంటి వాగు ఉండదు ఇక్కడ, మాకు చెక్ డ్యామ్ కావాలని చెప్పిననే మొన్న కొన్ని డబ్బులు శాంక్షన్ చేసి చెక్ డ్యామ్ ఉండదు, సరిపోతున్నదంటే మళ్ళీ 3 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సు వల్ల హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఈరోజు మిడిమానేరు డ్యామ్, గోదావరి జలాలు అదందరూ స్వామివారు చూరుమాడు మండలానికి, అదేవిధంగా సైదాపూర్ మండలానికి చూడడం జరిగింది. అదే కాకుండా మరి హన్మకొండ నుంచి ధర్మసాగరం నుంచి ఇంకదుర్తి మండలానికి, బీదర్పల్లి మండలానికి కూడా గంగని తెరవడం జరిగింది. అదేవిధంగా స్వామివారి ఆశీస్సుతో వచ్చే మరి శివరాత్రి వరకు ఈ ప్రాంతం అంతా కూడా హుస్నాబాద్, అత్తనపేట, అదేవిధంగా కోయడా, బీదర్పల్లి అంత పాటు చిగురుమౌడి కూడా తప్పకుండా గోదావరి జలాలన్నీ కూడా మన ప్రాంతంలో వారి సస్యశమలంగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి ఒకసారి ఆ స్వామివారిని నేను కోరుకుంటూ మరి ఈ ప్రాంతం అంతా కూడా హుస్నాబాద్ ప్రాంతం అంతా కూడా మట్టి ప్రాంతం, నీళ్ళని ప్రాంతం, సకాలంలో వర్షాలు పడేసి సకాలంలో అందరి ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని చెప్పి మరి ఒకసారి స్వామిని వేడుకుంటూ భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పుణ్యతులు కావాలని చెప్పి మరి రాజరాజేశ్వర స్వామి చాలా గొప్ప ఆలయం ఇది. ఈ ఆలయం ఈరోజు ఎండోమెంట్స్ ద్వారా నడపబడుతుంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు శివరాత్రి పురోదినం ఈరోజు శివరాత్రి పురోదినం కావున హరహర మహాదేవ్.